తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించిన అప్పట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో వినీత్ తెలుగులో తన మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు తమిళ మలయాళ సినిమాల్లో చాలా సినిమాలు చేసిన డైరెక్ట్ గా తెలుగులో వచ్చిన మొదటి సినిమా సరిగమలు ఆ సినిమా విడుదలై ముప్పై అవుతోంది ఆ సినిమాలోని పాటలు అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు కుటుంబంలో ప్రముఖ డాన్సర్లు స్టార్ హీరోయిన్లు ఉన్న సొంత టాలెంట్తోని సినిమాల్లోకి వచ్చారు తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ ఇంగ్లీష్ భాషల్లో వందల సినిమాల్లో నటించి తనను తాను నిరూపించుకున్నారు అయితే రెండు వేల ఐదు తరువాత సడన్ గా తెలుగు సినిమాలకు దూరమయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన రంగుదే సినిమాలో మళ్లీ కనిపించారు ఈ నేపథ్యంలో వినీత్కి సంబంధించిన అంశాలు తెలుసుకుందాం వినీత్ పూర్తి పేరు వినీత్ రాధాకృష్ణన్ ఇరవై మూడు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కేరళలోని కన్నూరు జిల్లా తలసేర్లో జన్మించారు తల్లి పీకే శాంతికుమారి ఈమె డాక్టర్ తండ్రి కేటీ రాధాకృష్ణన్ ఈనా లాయర్ వినీత్కి కవితా కవిత దినేష్ అనే సోదరి ఉన్నారు వీరిది ట్రావెన్ కోర్ కుటుంబం అని పిలుస్తారు ట్రావెన్ కోర్ సిస్టర్స్ గా పేరున్న లలిత పద్మినీ రాగిణీలు దగ్గర బంధువులు కూడా పద్మినీ భర్త డాక్టర్ రామచంద్రన్ నాయర్ కి వినీత్ అవుతారు ఇక సీనియర్ నటి దిగ్గజ భరతనాట్యకారిణిగా గుర్తింపు ఉన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభన వినీత్ కు సిస్టర్ అవుతారు కుటుంబంలోనే ట్రావెన్ కోర్ సిస్టర్స్ సారథ్యంలో శోభన భరతనాట్యం నేర్చుకుంటున్నారు అదే టైంలో వినీత్కి కూడా భరతనాట్యం నేర్పాలని అనుకున్న ట్రావెన్ కోర్ సిస్టర్స్లో ఒకరైన రాగిని తన క్లాస్లో చేర్చుకున్నారు అయితే సొంత కుటుంబీకుడే కావడంతో క్లాస్లో సీరియస్నెస్ ఉండేది కాదు దీంతో బయటి స్కూల్లో చేర్చాలని డిసైడ్ అయ్యారు అప్పట్లో అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేకపోవడంతో ఊటీలోని గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్చారు అక్కడే హాస్టల్లో ఉంచారు అక్కడ ఉండడం వినేత్కి ఉండేది కాదు ఆ హాస్టల్లో వారానికోసారి సినిమా చూపెట్టేవారు ఓసారి ది గ్రేట్ ఎస్కేప్ సినిమా చూపెట్టారు దీంతో తన క్లాస్లోనే ఉన్న బాలాజీ అనే స్టూడెంట్ పారిపోయాడు దీంతో తనకు కూడా పారిపోవాలనే ఆలోచన వచ్చింది అయితే ఆ బాలాజీ అనే స్టూడెంట్ని వెతికి మరీ తీసుకొచ్చి మళ్లీ చేర్పించారు తల్లిదండ్రులు తాను పారిపోతే తనను కూడా మళ్ళీ తిరిగి తీసుకొస్తారనే భయంతో అక్కడే ఉండి టెన్త్ పూర్తి చేశారు స్కూల్లో చదువుతూనే భరతనాట్యంలో నైపుణ్యం సాధించారు ఇక ఇంటర్ కోసం తలస్సేర్లోని సెయింట్ జోసెఫ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేరారు ది న్యూ కాలేజ్ నుండి బీకాం చదివారు ఇంటర్ చదువుతున్న టైంలో కేరళ రాష్ట్ర యోజనోత్సవాలు జరిగాయి ఆ పోటీలో భరతనాట్యాన్ని ప్రదర్శించారు వినీత్ ఇంటర్ డిగ్రీల్లో వరుసగా నాలుగు సంవత్సరాల పాటు ప్రథమ బహుమతి సాధించారు కథా ప్రతిభ అనే అవార్డు కూడా అందుకున్నారు వినీత్ కి చిన్నతనంలో నటన అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు గాని సినిమాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం ఉండేది దీంతో తన పిన్ని అయిన పద్మినిని సినిమాలకు సంబంధించి అనేక ప్రశ్నలు అడిగేవారట ఇంట్లో వాళ్ళు వారించిన డౌట్లు అడుగుతూనే ఉండేవారట దీంతో వినీత్ని డైవర్ట్ చేయడానికి పద్మిని గారు ఇంట్లోనే భరతనాట్యం చేసి చూపెట్టేవారట నాట్యంలోనే కాకుండా సినిమాల్లోనూ కనుబొమ్మల ద్వారా ఎలా మాట్లాడాలి హావభావాల్లో ఎలాంటి వైవిధ్యం చూపించాలి అనేవి నేర్పారు వినీత్ సినిమాల్లో ఎంట్రీ విషయానికి వస్తే వినీత్ టెన్త్ పూర్తయ్యాక కళామండలం సరస్వతి టీచర్ చొరవతో సినిమాల్లో ఛాన్స్ వచ్చింది వినీత్ ని చిన్నప్పటి నుండి చూసిన సరస్వతి టీచర్ సినిమాల్లోకి వెళ్లాలని సూచించారట అప్పటి వరకు నటించే ఇంట్రెస్ట్ లేకపోయినా టీచర్ ఒప్పించారు ఆమె భర్త ఎంటి వాసుదేవన్ నాయర్ మూవీ డైరెక్టర్ కావడంతో సరస్వతి టీచర్ వినీత్ ని రిఫర్ చేశారు ఇదే విషయం ఇంట్లో చెబితే చదువును నిర్లక్ష్యం చేయాలని ప్రామిస్ చేస్తేనే సినిమాల్లోకి వెళ్లాలని కండిషన్ పెట్టారట ఆ కండిషన్ కోపుకున్న వినీత్ సినిమాల్లో నటించారు అలా నకక్ష తాంగల్ సినిమాల్లో మొదట నటించే ఛాన్స్ వచ్చింది ఆ సినిమా రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ కాగా హరిహరన్ డైరెక్ట్ చేశారు వినీత్ కి మొదటి సినిమా అయినా సరే డైరెక్ట్ గా స్క్రిప్ట్ ఇచ్చి ప్రిపేర్ కావాలని చెప్పారట దీంతో తొలి సినిమాలో కొన్ని సీన్లలో నటించేందుకు ఇబ్బంది పడ్డారు హీరోయిన్ మోనిషా కూడా అది రెండో సినిమా వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్ల టైంలో చాలా నవ్వుకున్నారట ఆ టైంలో డైరెక్టర్ చాలా సార్లు సీరియస్ అయ్యారు ఓసారి షూటింగ్ కూడా ఆపేసి మీరు నవ్వడం అయ్యాకే షూటింగ్ మొదలు పెడతానని డైరెక్టర్ చెప్పడంతో ఆ రోజు నుండి షూటింగ్ లో ఎప్పుడు నవ్వలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వినీత్ ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే కె బాలచందర్ నిర్మాతగా ఐవి శశి లో ఇదనిలంగల్ నిలంగల్ లోను ఛాన్స్ వచ్చింది ఆ సినిమాలో కుంజ్మోహన్ పాత్రలో వినీత్ నటించగా మోహన్ లాల్ మమ్ముట్టి మేనక తదితర దిగ్గజ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు సినిమాలో ఛాన్స్ పరంగా వినీత్ కు ఇది రెండో సినిమా అయినా మొదట విడుదలైన సినిమా ఇదే ఈ సినిమాలో నటి సుకుమారికి కుమారుడి పాత్ర పోషించారు వినీత్ రియల్ లైఫ్లో కూడా సుకుమారికి దగ్గరి బంధువే తన మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు వినీత్ ఇక వినీత్ నటించిన మొదటి సినిమా నగక్ష తాంగల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలై హిట్ అయింది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మోనిషాకు బెస్ట్ యాక్టర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది ఈ మూవీ తమిళంలో పొక్కల్ విదంతు పేరుతో రీమేక్ అయింది వాస్తవానికి వాసుదేవన్ నాయర్ ప్లాన్ చేసిన సినిమా రిష్క శ్రింగన్ పలు కారణాలతో ఆ సినిమా వాయిదా పడింది పంతొమ్మిది వందల ఎనభై విడుదలైంది తొలి రెండు సినిమాలు హిట్ కావడంతో పాటు వినీత్ నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో వరుస ఆఫర్లు వచ్చాయి ప్రణామం నముక్కు పారక్కన్ ఇదనాజియల్ ఊరు కాలోచ సినిమాలో నటించారు మమ్ముట్టి మోహన్ లాల్ సుహాసిని తదితర దిగ్గజ నట్లతో నటించారు ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా దాదాపు ఒకే తరహా పాత్ర స్టోరీలే కావడంతో రిజెక్ట్ చేశారు ఆ జి అరవిందన్ డైరెక్షన్ లో వచ్చిన నటించారు సామాజిక పరిస్థితుల నేపథ్యంగా ఈ సినిమా అప్పట్లో సంచలనం రేపింది బెస్ట్ డైరెక్టర్ గా జి అరవిందన్ కు జాతీయ అవార్డు తో పాటు బెస్ట్ ఫిల్మ్ గా బెస్ట్ డైరెక్టర్ గా కేరళ స్టేట్ అవార్డు అందుకున్నారు ఇక అమృతం గమాయ అరణ్యకం రెలినాడ్ ఓరు ముత్తాసి కథ మహాయానం రుగ్మిణి లాల్ సలాం సమూహం పోస్తాం జనంధరం ఇలా పలు సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభైలో కొన్ని సినిమాల్లో నటించాక నటించడం ఆపేద్దామని అనుకున్నారు అప్పటికే బీకామ్ కంప్లీట్ అయింది చార్టెడ్ అకౌంటెంట్ కావాలని అనుకునేవారట సినిమాలో చాలా ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేస్తూ వచ్చారు అయితే ఓ రోజు తల్లిని రైల్వే స్టేషన్ లో దింపి వస్తున్న టైంలో అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ భరతన్ ఫోన్ చేసి ప్రత్యేక క్యారెక్టర్ ఉందని తకారా సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర ఉందని చెప్పడంతో సిఏ కోర్స్ ను పక్కన పెట్టి నటించేందుకు ఒప్పుకున్నారు ముందుగా హీరో ఫ్రెండ్ రోల్లో అనుకున్న మెయిన్ రోల్లో నటించారు వచ్చింది అదే తమిళంలో అవరాంపో పేరుతో విడుదలైంది అదే వినీత్ కు తమిళంలో తొలి సినిమా ఆ తరువాత జాతి మల్లి ముగం సినిమాలో నటించారు ఇక హరిహరన్ డైరెక్షన్ లోనే మరో సినిమా అయిన సరగం సినిమాలో చేశారు వినీత్ ఈ సినిమాలో రంభ మనోజ్ కే కళ్యాణ్ తదితరులు నటించారు ఆ సినిమా మలయాళంలో రికార్డులు సృష్టించింది ఓవైపు మలయాళం సినిమాలు చేస్తూనే తమిళంలోనూ ఆఫర్లు అందుకున్నారు వినీత్ పంతొమ్మిది వందల తొంభై మూడులో శంకర్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా జెంటిల్మెన్ లో ఛాన్స్ వచ్చింది ఈ సినిమా స్టోరీ వినగానే నచ్చింది అయితే శంకర్ కొన్ని సీన్లు ఒరిజినల్ గా చేయాలని చెప్పారట ఆ సినిమాలో బస్సు టైర్ కింద తలపెట్టే సీన్ విషయంలో చాలా టెన్షన్ పడ్డారు అప్పటికే రెండు మూడు టేక్లు అయ్యాయి రివర్స్ సీన్ ని షూట్ చేసి రివర్స్ మోడ్ లోకి మార్చి సినిమాలో పెట్టారు అయితే ఎంత రివర్స్ సీన్ అయినా తనకు భయం వేసిందని దేవుడిపై భారం వేసి నటించానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ సినిమా తరువాత సరిగమలు సినిమా వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో మలయాళంలో వచ్చిన సరగంకి రీమేక్ ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో క్రాంతికుమార్ డైరెక్షన్ లో వచ్చిన సరిగమలు సినిమాలోనూ వినీత్ రాంబా హీరో హీరోయిన్లుగా చేశారు ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయింది ఆ సినిమా తర్వాత మలయాళం తమిళం తెలుగు భాషల్లో బిజీ అయ్యారు అయితే యాక్షన్ మూవీస్ కి నార్మల్ స్టోరీలకు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు అదే టైంలో కాతిర్ డైరెక్షన్ లో కెటి కుంజుమోహన్ నిర్మాతగా దాదల్ దేశం సినిమా స్టోరీ విన్నారు ఆ స్టోరీ నచ్చడంతో ఒప్పుకున్నారు అదే తెలుగులో ప్రేమదేశంగా విడుదలైంది ఈ సినిమాలో అబ్బాస్ టబు నటించారు అబ్బాస్ కు అదే మొదటి సినిమా అదే టైంలో కాలాపాని సినిమా ఛాన్స్ కూడా వచ్చింది ఈ రెండు సినిమాలు పెద్ద సినిమాలే కాలాపానిలో మోహన్ లాల్ నటిస్తున్నారు అయితే తనకున్న స్కెడ్యూల్ ని అడ్జస్ట్ చేసి షూటింగ్ కి వెళ్లారు వినీత్ ప్రేమదేశం సినిమా అబ్బాస్ కు మొదటి సినిమా కావడంతో కొన్నిసార్లు తడబడేవారు ఓవైపు టబు మరోవైపు వినీత్ ప్రోత్సహించి డైలాగ్స్ చెప్పించేవారు ఈ సినిమా టైంలోనే మరో ఘటన కూడా జరిగింది ఈ సినిమాలో కాలేజ్ ఫేర్వెల్ సీని చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో షూట్ చేస్తున్నారు పక్కనే మెరీనా బీచ్ ఉంది ఓ రోజు షూటింగ్ అయ్యాక యూనిట్ సభ్యులు మెరీనా బీచ్ కి వెళ్లారు బీచ్ లో పల్లీలు అమ్ముకునే వారి పిల్లలు వినీత్ ని అబ్బాస్ ని టబులను చూసి చుట్టుముట్టారు ఆ టైంలో ఓ మహిళా డాన్సర్ ఆ పిల్లలను బెదిరించారు దీంతో ఆ పిల్లలు సమీపంలోని తమ ఊళ్ళోకి వెళ్లి ఊళ్ళోని వారందరినీ ఆవేశంతో కర్రలు పట్టుకుని దాడి చేసేందుకు వచ్చారు వినీత్ అబ్బాస్ ఖాతిర్ తదితరులు వారికి సర్ది చెబుతున్నా వినిపించుకోలేదు తమ పిల్లలను బెదిరించిన లేడీ డాన్సర్ కోసం వెతుకుతున్నారు దీంతో ముందు ఆ లేడీ డాన్సర్ ని టబుని అక్కడి నుండి సేఫ్ జోన్ లోకి పంపించి తరువాత వినీత్ అబ్బాస్ సినిమా డైరెక్టర్ ఖాతిర్ తదితరులు అతి కష్టం మీద బయటపడ్డారు ఆ సినిమా విడుదల తర్వాత కూడా ఓ పాట విషయంలో వివాదాలు తలెత్తాయి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ గ్రీన్ అని చెప్పవచ్చు ఆ తరువాత అబ్బాస్ తో తమిళంలో స్వయంవరం తెలుగులో నీ ప్రేమక సినిమాలో చేసినా పెద్దగా ఆడలేదు సరిగమలు ప్రేమదేశం జెంటిల్మెన్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు వినీత్ మలయాళంలో వినీత్ ని లవర్ బాయ్ గా పిలిచేవారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన శక్తి సినిమా ద్వారా తమిళంలో మరో హిట్ సాధించారు కేటి కుంజమోహన్ నిర్మాతగా ఆర్ రఘురాజ్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది వినీత్ యువరాణి నిజగల్ రవి మనోరమ శివకుమార్ తదితరులు ఈ సినిమాలో నటించారు ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ గా కనల్ కన్నన్ అసిస్టెంట్ ఫైట్ మాస్టర్ గా పీటర్ హెయిన్స్ ఉన్నారు కనల్ కన్నన్ ఫైట్స్ అంటేనే చాలా రిస్క్ ఉంటుంది ఈ సినిమా షూటింగ్ లోను ఓ ప్రమాదం నుండి బయటపడ్డారు వినీత్ ఆ సినిమాలో ఏనుగును మొసలి నుండి రక్షించే సీన్ ఉంటుంది అందుకోసం నదిలోకి జంప్ చేసి మొసల్ని పట్టుకోవాలి ఈ సీన్ షూటింగ్ కొల్లాచిలో పెట్టారు మిగతా సీన్లలో ఒరిజినల్ మొసల్ని పెట్టగా ఈ సీన్ లో మొసల్ని పట్టుకోవాల్సి ఉన్నందున డమ్మీ మొసల్ని పెట్టారు అయితే డబ్బు ఇష్యూలో తేడా రావడం లోకల్ నా లోకల్ అనే ఇష్యూ రావడంతో ఒరిజినల్ మొసలి ఓనర్కి డమ్మీ మొసలి ఓనర్కి గొడవైంది డమ్మీ మొసలి ఓనర్ డమ్మీ మొసలిని తీసుకొని వెళ్లిపోయాడు మళ్ళీ వేరేది తేవాలంటే మూడు నాలుగు రోజుల టైం పడుతుంది దీంతో ఒరిజినల్ మొసలితోనే షూట్ చేయాలని డిసైడ్ అయ్యాడు ఫైట్ మాస్టర్ కనల్ కనన్ నటీ నటులతో పాటు డైరెక్టర్ నిర్మాత కూడా భయపడ్డంతో వారికి ధైర్యం వచ్చేలా ఒరిజినల్ మొసలి మూతికి కట్టు వేసి రిహార్సల్స్ చేసి చూపించాడు కనల్ కన్నన్ ఇక సీన్ షూట్ చేయడం మొదలుపెట్టారు అప్పటికే భయం కారణంగా మూడు నాలుగు టేక్లు తీసుకున్నాడు వినీత్ మరో టేక్ చేయాల్సి వచ్చింది మొసలిని పైకి లేపే సీన్లో ఆ మొసలి ఉన్నట్లుండి వైలెంట్ అయింది దాని మూతికి కట్టు ఉన్న తోకతో ఇష్టం వచ్చినట్టు కొడుతోంది దాని నుండి అతి కష్టం మీద బయటపడ్డారు వినీత్ అప్పటికి పీటర్ వినీత్ కి ఫ్రెండ్షిప్ ఉంది ఆయన వినీత్ పక్కనే అండర్ వాటర్ ఉండి ధైర్యం చెబుతూనే ఉన్నారట అయితే ఇప్పటికీ ఆ సీన్ తలుచుకుంటే భయం వేస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వినిత్ అలా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి రెండు వేల ఐదు వరకు అంటే దాదాపు ఇరవై ఏళ్ల పాటు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో వందల సినిమాలో నటించారు వినీత్ తెలుగులో సరిగమలు జెంటిల్మెన్ ప్రేమ దేశం ఏవండి పెళ్లి చేసుకోండి ఆరో ప్రాణం ప్రేమ పల్లకి రుక్మిణి పాడుతా తీయగా వైఫ్ ఆఫ్ వరప్రసాద్ ప్రేమ కోసం బలరాం మా అన్నయ్య అమ్మాయి కోసం లాహిరి లాహిరి లాహిర్లో నీ ప్రేమకై మా బాపు బొమ్మకు పెళ్ళంట థ్యాంక్స్ సినిమాలో నటించారు ఆ తరువాత తమిళ మలయాళ సినిమాల్లో ఎక్కువగా ఛాన్స్ రావడం భరతనాట్యంపై దృష్టి పెట్టడం చెన్నై నుండి తెలుగు సినిమాలకు ఇక్కడ షూటింగ్కి వచ్చే విషయంలో టైం సెట్ కాకపోవడంతో తెలుగు సినిమాలకు దూరమయ్యారు రెండు వేల ఐదులో చంద్రముఖి సినిమాలో పలు భాషల్లో నటించారు ఆ సినిమాలో క్లైమాక్స్ సీన్లలో రజనీకాంత్ గారి చెవిపోగు పడిపోవడం స్క్రిప్ట్ కాదని రియల్ గా జరిగిందని చెప్పారు రెండు వేల ఐదులో థ్యాంక్స్ సినిమాలో నటించిన వినీంద్ రెండు వేల ఇరవై ఒకటిలో రంగ్ దే సినిమాలో కనిపించారు నటుడిగా చేస్తూనే పలు సినిమాలకు డబ్బింగ్ చెప్పారు లూసిఫర్ బిగ్ బ్రదర్ ది కుంగ్ఫు మాస్టర్ మరక్కర్ కడుబా ఓట్ సినిమాలకు డబ్బింగ్ చెప్పి పలు అవార్డులు అందుకున్నారు సినిమాలు చేస్తూనే కొచ్చిలో నాట్య శిక్షణాలయం పెట్టారు వినీత్ అవార్డుల విషయానికి వస్తే కాలేజ్ టైంలోనే కళా ప్రతిభ అవార్డును అందుకున్నారు అవరంపూ సినిమాకి తమిళనాడు ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుండి డెబ్యూ యాక్టర్గా సరగం సినిమాకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుండి బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్నారు ఇక పలు సినిమాలకు యువ భారతి కలైమామని ఏషియా విజన్ ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు వినీత్ వైవాహిక జీవితం విషయానికి వస్తే రెండు వేల నాలుగులో ని వివాహం చేసుకున్నారు వీరి స్వస్థలం తెలిచ్చేరి కాగా చెన్నైలో నివాసం ఉంటున్నారు ఈమె లెక్చరర్ బెహరీన్లో పుట్టి పెరిగారు పెళ్లి సంబంధం ఓకే అనుకున్నాక ఏడాది పాటు ఒకరినొకరు చూసుకోకుండా కేవలం ఫోన్ల ద్వారా మాట్లాడుకున్నారు ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్నాకే వివాహం చేసుకున్నారు రెండు వేల ఆరులో వీరికి కుమార్తె పుట్టింది పేరు అవంతి మరికొన్ని విషయాలకు వస్తే గతంలో మస్కట్ ఎయిర్పోర్ట్లో మాదక ద్రవ్యాలు తీసుకెళ్తూ పట్టుబడ్డారనే ప్రచారం జరిగింది అప్పటి లో వినీత్ లాంగ్ హెయిర్ తో ఉండేవారు వినీత్ ని చూడగానే మస్కట్ ఎయిర్పోర్ట్ లో భద్రతా సిబ్బంది పక్కకు రమ్మని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు బ్యాగ్ ని చెక్ చేశారు భరతనాట్యం ప్రదర్శనకు ఇవ్వడానికి వెళ్తున్నందున పూజా సామాగ్రి కూడా తీసుకెళ్తున్నారు ఆ సామాగ్రిలో కర్పూరం పొడి ఉంది దాన్ని చూసి డ్రగ్స్ అనుకుని పొరపాటున ఆపారు విషయం తెలిసాక వెంటనే పంపించేశారు సరికములు సినిమా చేసేటప్పుడు వినీత్ కి తెలుగు రాదు ఆ సినిమా షూటింగ్ రాజోర్ లో చేస్తున్నారు అక్కడ జమీందార్ ఇంట్లో బస ఏర్పాటు చేశారు ఆయన మలయాళం ఇంగ్లీష్ మాట్లాడితే అక్కడున్న పనివారికి అర్థం కావడం లేదు దీంతో అక్కడ ఉన్నన్ని రోజులు సైకులతోనే ఎక్కువగా కమ్యూనికేట్ చేసేవారు గతంలో జర్నలిస్ట్ వినీత్ ఇంటర్వ్యూ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నాడు అయితే ఇంటర్వ్యూకి కొద్ది గంటల ముందు సినిమా కోసం ముఖ్యమైన సీన్ చేయాల్సి వచ్చింది దీంతో ఆ జర్నలిస్ట్కి ఫోన్ చేసి టైం మారిందని ఏమీ అనుకోవద్దని చెప్పారట ఇక ఆ జర్నలిస్ట్ వినీత్ చెప్పిన టైంకి వెళ్ళాడు అది సమ్మర్ కావడంతో ముందుగా కోకోనట్ వాటర్ తీసుకోండి కాసేపు ఆగి భోజనం చేయండి ఎండలో వచ్చారు కాసేపు విశ్రాంతి తీసుకోండి తర్వాత మనం మాట్లాడదామని చెప్పారు సింప్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు వినీత్ తనకు శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ నృత్యం చేయడం అంటే మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్తారు వినీత్ తనకు వచ్చిన పాత్రకు న్యాయం చేశామా లేదా అని మాత్రమే ఆలోచిస్తానని పేరు ప్రఖ్యాతలు ఎంత వచ్చాయి అనేది మాత్రమే ఎంజాయ్ చేస్తానని చెప్పారు వినీత్ తొలి సినిమా నుండి ఒక్కరే షూటింగ్ కి వెళ్లేవారు దాదాపు పదిహేను సినిమాలు అయ్యాక సహాయకుని నియమించారు తల్లిదండ్రులు సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న కథ నచ్చక కొన్ని సినిమాలు వదులుకున్నారు వినీత్ మంజు వారియర్ హీరోయిన్ గా నటించిన సల్లాపం సినిమాతో పాటు షాల్ని హీరోయిన్ గా పరిచయమైన అనియతిప్రవ్ సినిమాని వదులుకున్నాడు తనకి సిస్టర్ శోభనతో డాన్స్ చేసే అవకాశాన్ని కూడా చాలా సార్లు వదులుకున్నారు సంగీతం బ్యాక్గ్రౌండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న రికమెండేషన్ విషయంలో దూరంగా ఉన్నారు వినీత్ తనకు టాలెంట్ ఉంటే ఛాన్సులు వస్తాయని తన నటన నచ్చితే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతారు కలను ప్రదర్శించడానికి రికమెండేషన్లు ఎందుకు అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు వినీత్ నటి సుకుమారి వినీత్ కి దగ్గరి బంధువు కూడా ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇంట్లోనే కిరోసిన్ స్టవ్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి అయితే ఆ గాయాల నుండి కోలుకుని బయటపడిన కొన్నాలకే ఆమె గుండెపోటుతో చనిపోయారు వినీత్ కు మొదటిసారి ఛాన్స్ వచ్చిన సినిమా నకక్షతాంగల్లో హీరోయిన్ గా నటించిన మోనిషా పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు వినీత్ కి పెట్స్ అంటే చాలా ఇష్టం తన ఫామ్ లో చాలా పెట్స్ ని పెంచుతున్నారు ఇవి వినీత్ కి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు